అవును ఇది 1300 కోట్ల నూట ముప్పై కోట్లు ఇప్ప ఇప్పటంగా ఇప్పటంగా అయ్యా ఒక పని చేద్దాం ఓకే ఒక నిమిషం గ్రామ సభ పెట్టుకుందాం ఓకే గ్రామ సభ పెడతాం ఎమ్మెల్యే గారు రమ్మనండి నేను ఎమ్మెల్సీ ఓకే నా ప్రోటోకాల్ ఇక్కడ ఉంది మంగళగిరిలో ఉంది ఐఎమ్ హైయర్ ర్యాంకింగ్ ఆఫీసర్ నేను ఎమ్మెల్సీని ఆయన రమ్మనండి నేను ఉంటా సభ పెట్టి ప్రజల్లో అడుగుదాం తేల్చుకుంటాం ఆయన ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ పెట్టారు తెలుసుకుందాం ఓకే ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన పనులు అయిపోయినంటే ఎట్లా స్వామి చేసి చూపించాలి కదా ఓకే మాటలు చెప్పి తప్పించుకుంటే ఏంటి ఎక్కడ రోడ్కి డ్రైన్కి కట్టి డబ్బులు ఖర్చు పెట్టాడు ఎక్కడ ఖర్చు పెట్టాడు అరే అసలు మంగళగిరిలో ఎన్ని గుంట్లు ఉన్నాయి తెలుసా మీకు ఫ్లైఓవర్ అంతా గుంట్లే నేను వచ్చి అరిసి అరిసి అరిసిన తర్వాత అధికారులకు నేను గట్టిగా క్యాక్యులేస్తే అప్పుడు వేసారు గుంట్లు పూడ్చన్నారు గుర్తుపెట్టుకోండి అలా ఉంది పరిస్థితి రెండు సార్లు గెలిచినాడు ఇప్పుడు 2500 కోట్లు బడ్జెట్లు ఇచ్చారండి నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి రెండు బడ్జెట్లు ఇచ్చాడు ప్రత్యేకంగా మంగళగిరికి ఎమ్మెల్యే గారిని అడగండి ఎక్కడ ఖర్చు పెట్టాడు అది దాంట్లో 2 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ భూమి ఇచ్చాం ఉండవల్లి ఇచ్చాం ఛాలెంజ్ 100% మేము భూమి కేటాయించామా ఒక్క నిమిషం నేను భూమి ఇచ్చాము ఆ భూమిలోనే వాళ్ళు నివసిస్తున్నారు ఎస్ మీరు అడిగిన దాంట్లో ఒక్క నిమిషం అండి నేను పూర్తి చేయనండి మీరు అడిగారు నేను పూర్తి చేయనండి మేము ఇచ్చిన భూమిలో వాళ్ళు ఈరోజు నివసిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు 1 2 దానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది దాని తర్వాత వాళ్ళకి ఇల్లు కూడా కట్టించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చి నేనే కట్టిస్తాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు 2 మంగళగిరి నియోజకవర్గంలో ఫారెస్ట్ భూమిలో దశాబ్దాలుగా ఫారెస్ట్ భూమిలో అదిగో జేసీబీ వచ్చిందప్ప చూడు 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 అదిగో 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 జేసీబీ చూడు చూడబ్బా ఏమో నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చిందమ్మా జేసీబీ అదిగో జగన్మోహన్ రెడ్డి ముద్ర వచ్చింది జేసీబీ చూడు ఇప్పుడు ఎవడు వెళ్ళాడు అదిగో ఏమో ఇక్కడ ఆగున్నాడేంట్రబ్బా ఇప్పుడు అన్న ఇప్పుడు మంగళగిరిలో అన్న కరెక్ట్ నేనే ఒప్పుకుంటున్నా కదా నిర్మించలేదు నేనే ఒప్పుకుంటున్నా మీరు చెప్ప నేను ఒప్పుకుంటున్నా జాప్యం జరిగింది ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అక్కడ నివసిస్తున్న ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా ఎందుకంటే మేము అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి భూమి కేటాయించాము కానీ ఇల్లు కట్టలేకపోయాం అది మా తప్పే రేపు వచ్చేది నేనే కట్టిస్తా చూడు ఓకే మొదటి వినండి నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఎమ్మెల్యేన మొదటి 12 నెలల్లో ఇల్లు కట్టిస్తా అది నా ఛాలెంజ్ దట్ ఇస్ మై ఛాలెంజ్ నేను జేసీబీని నడిపించాను స్వామి నాది జేసీబీ కాదు నాది సైకిల్ ఓకేనా ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఏనా క్వశ్చన్స్ లేవా మీడియా మిత్రులకి సాక్షి ఓహో మీరేనా వెరీ గుడ్ అడుగుతారా ఇంకేనా ఏం లేదా ఆగరా ఏ ఆగబా అమ్మ తమ్ముడు పద్ధతిగా ఉండాలి ప్లీజ్ అన్నా ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ 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 వద్దమ్మా ఏనా ఇప్పటంగా ఔటర్ రింగ్ రాడా 1500 మంది ఓటర్లు ఉన్న గ్రామానికి ఔటర్ రింగ్ రోడు అబ్బా ఇదిగో కరకట్ట కమలాసన్ సినిమాలు చూసి చూసి మాకు కూడా బోర్ కొట్టేసి వేరే యాక్టర్లు పనికిరారు ఇంక భాస్కర్ కాదు ఆస్కర్ ఇవ్వచ్చు గతంలో నేను తాడేపల్లిలో అయ్యా మీ పేరేంటి నాగిరెడ్డి గారు నమస్కారం ఇదే మేము తాడేపల్లిలో ఎన్టీఆర్ సంజీవిని ఓపెన్ చేసిన ప్రత్యేకంగా ఆయన ఇచ్చిన హామీల పైన ఎమ్మెల్యే గారు నేను అడిగిన ఆయన సమాధానం చెప్పినాడు దానికి అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఆయన చాలా హామీలు ఇచ్చినాడు మన ఫారెస్ట్ భూమిలో ఉన్న ఇళ్ళకి నేను పట్టాలు ఇప్పిస్తానని ఎవరు ఆయన ఇప్పిస్తాడని గతంలో ఉన్న వాళ్ళు ఇంకేం టైం స్వామి పోయే టైం వచ్చేసింది స్వామి పోయే టైం నాగిరెడ్డి గారు ఓకే ఒక్క నిమిషం నాగిరెడ్డి గారు ఒక్క నిమిషం లేదు నేను మారుతున్నా నాగిరెడ్డి గారు అది కాదు మైక్ గల ఓకే నాగిరెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తికి 3.5 సంవత్సరాలు టైం అయింది ఎప్పుడు పట్టించుకోవాలా
మొన్న ఆయన వెళ్ళాడు అక్కడికి నొలకపేటలో. ఓకే, అక్కడ గ్రామస్తులు అడిగారు, అయ్యా నువ్వు ఇస్తావు కదా పట్టాలు ఏమైందని. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా ఇదే ఎమ్మెల్యే, ఆ 40 సంవత్సరాలు నువ్వు అనుభవించాలి పో బయటకు అని చెప్పినాడు. అంటే నా దగ్గర వీడియో ఉంది, ఐఎమ్ రెడీ టు ప్రూవ్. ఎమ్మెల్యే గారు మాటలు ఐఎమ్ రెడీ టు ప్రూవ్. అక్కడ గ్రామస్తులు అడిగారు, అయ్యా మా పట్టాలు ఏమైందని, ఏది నేదో తిరుగుతున్నాడు కదా గడప గడపకి ఏదో షో చేస్తున్నాడు కదా. వెళ్ళినప్పుడు అడిగినారు, అయ్యా పట్టాలంటే నువ్వు టీడీపీ వాడివి పో, నీకు పట్టాలు ఇవ్వనులే పో అన్నాడు. ఛాలెంజ్, ఒక్క నిమిషం నేను ఛాలెంజ్ చేస్తున్నా. నులకపేట కాదు, కొండపోరం బోక దగ్గర, ఒక్క నిమిషం, కొండపోరం బోక దగ్గర ఫారెస్ట్ భూముల దగ్గర ఆయన తిరిగినాడు. వీడియో నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. ఓకే, నేను విడుదల చేస్తా వీడియో. నులకపేట, ఒక్క నిమిషం, నులకపేట తిరిగాడు తిరగలేదు నాకేం తెలుస్తుంది, ఆయన ఇష్టం. కానీ ఏ తమ్ముడా ప్లీజ్, కొండపోరం బోక భూముల దగ్గర అన్న, ఒక్క నిమిషం, ఆయన తిరిగినప్పుడు ఒకటి నేను చెప్తాను. ఆ రోజు ఒక కుర్రోడు చనిపోయాడు, మన పోలవరం దగ్గర బోట్ తిరిగింది, బోల్తో పడింది, చనిపోయాడు. గోదావరిలో పోలవరం దగ్గర బోట్ బోల్తో పడింది. అప్పుడు వాళ్ళకి నష్టపరిహారం అందజేసాక వచ్చినారు నా తర్వాత ఎమ్మెల్యే, ఆనాడు చెప్పింది అది. అది నేను చెప్తాను, అది కాదు. ఎస్ఆర్ఎం తోటి పాపం అక్కడ విద్యార్థులు వచ్చి నిలిచినారు మొన్ననే, అది చెరువే, రోడ్ చెరువు చేశాడు ఎమ్మెల్యే. వాళ్ళకి నేను కలెక్టర్ కూడా లెటర్ రాశా, ఇక కనీసం ఆ రోడ్ వేయండి. 6,000 మంది విద్యార్థులు అక్కడ ఉన్నా చదువుతున్నారు, 2,000 మంది హాస్టల్, 4,000 మంది డే స్కాలర్లు ఉన్నారు. అది వెళ్తుంటే కానీ ఎక్కడ ఆ రోడ్ వేసే పరిస్థితులు ఎమ్మెల్యేలేడు. అది 1,500 మంది ఓటర్లు ఉన్న గ్రామానికి మటుకు ఎయిర్పోర్ట్ కడతాడు ఈయన, అది బ్యూటీ. అన్నా తాతయ్య ఒక్క నిమిషం ఆగండి అబ్బా, వెనకాల అరవద్దు నా చెప్పు చంటే ప్లీజ్. ఏనా అయ్యా, ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు సాక్షి నాగిరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, 3.5 సంవత్సరాలు అయింది కదా సార్, ఇంకా 1.5 సంవత్సరం ఉంది కదా అన్నాడు. అంటే ఇంకా వాళ్ళు చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఆయన నిలబెట్టుకోవాలి కదా, ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏం 90%, స్వామి దానిపై కూడా చర్చిద్దాం, ఏం 90%. సిపిఎస్ గోవిందా గోవిందా, 3,000 రూపాయలు పెన్షన్ గోవిందా గోవిందా. ఆయన సతీమణి భారతి రెడ్డి గారు చెప్పారు, ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళకి అమ్మ ఒడి ఇస్తాం, అంటే ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని భారతి రెడ్డి గారు చెప్పినారు. ఏమైంది అది, ఆ హామీ గోవిందా గోవిందా, ఇంకా చెప్పమంటావా, దుల్హన్ గోవిందా గోవిందా, చంద్రన భీమా గోవిందా గోవిందా, అన్న క్యాంటీన్ గోవిందా గోవిందా, ఇంకా చెప్పమంటావా, అంబేద్కర్ విదేశీ విద్య గోవిందా గోవిందా, ఇంకా చూడు ఎలా ఉందో పరిస్థితి. ఇవన్నీ చేయాలి కదా వాళ్ళు, చేయకుండా ఊకే మాటలు మాడితే ఎట్లా అని అడుగుతున్నా. ఓకేనా నాగిరెడ్డి గారు, ఎన్ని క్వశ్చన్స్ ఏం లేదా, వెరీ గుడ్. అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అన్న. నేను ఒక్క నిమిషం, అమెరికాలో చదివినోడు, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ ఉంది నాకు. నేను ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించినోడు కాదు, 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు కాదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా నా పైన 15 కేసులు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది, అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. నన్ను ఇప్పటికీ 6 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, ఇంకా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో దేవుడికి తెలియాలా. అయ్యన పాత్రుడు గారి పైన రేప్ కేసు, అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది కనుక మాకు స్వేచ్ఛ లేదు, తిరిగేదానికి స్వేచ్ఛ లేదు. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామస్తుల కన్నా పోలీసులు ఎక్కువలు ఉన్నారు స్వామి. నేను టెర్రరిస్ట్నా, అరే నేను వచ్చి పాపం మాది బాధుడే బాధుడు కార్యక్రమం ఉంది, మేము వచ్చి ప్రజలకు ఏదో చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వం చేసిన ఏదో పనులని మేము నిలదీయాలి, మాకేదో పాంఫ్లెట్ ఉంది గడప గడప తిరుగుతా, పేదవాళ్ళకి తోపుడు బండ్లు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇస్తా. ఇంతమంది పోలీసులు ఎందుకు అబ్బా, ఏమవుతుంది, ఎందుకంత కంగారు ఎవడు. అదే అన్న రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది కనుకనే
ఈరోజు ప్రతిపక్ష పార్టీలు పనిచేయడానికి స్వేచ్ఛ లేని పరిస్థితి చూస్తున్నాం. నేను ఇచ్చా కదా అమ్మా, ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది పార్టీ నుంచి చేసేది కాదు, ఇది యాజ్ పర్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మొత్తం కొలతేయాలి, దానికి వాల్యూ ఎంతో కట్టాలి, వాళ్ళందరికీ నష్టపరిహారం అందజేయాలి. అది మేము అధికారంలోకి వచ్చినా చేస్తాం. ఇంకా సంవత్సరంన్నరలో మేమే వస్తున్నాం, దాని డౌట్ ఏం వద్దు. వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం మేమే అందజేస్తాం. ఓకేనా?